హుదుద్లో వచ్చి విశాఖపట్నం వచ్చి ఎలక్ట్రికల్ పోల్ ఎత్తేసి వైర్ మళ్ళీ అడ్జస్ట్ చేయించేసి చెట్టుకు నిచ్చిన వేసుకొని ఎక్కి కరెంటు వైరు ఆ చెట్టుకు రంగు రాసేసి దోమల మీద దాడి చేస్తాం దోమల మీద యుద్ధం ప్రకృతిని శాసిస్తాం రమ్మన్ రా ఉన్నాడు హైదరాబాద్లో దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు రమ్మన్ రాడికి ప్రకృతిని శాసించావా ఏది బాబు నువ్వు ప్రకృతిని శాసించావు కదా సునామీని హుదుగు తుఫాన్ని వెనక్కి పంపించావా ప్రకృతిని శాసించి ప్రకృతిని శాసించే మగాడివా నువ్వు అలాంటి క్రీచర్ భూమి మీద ఏదైనా ఉందా పుట్టిందా ఎంతవరకు ప్రకృతిని శాసించే శక్తి ఎవరికైనా ఉందా భూమి మీద ఎంటర్ మాటలు దోమల పైన దాడి దా దండయాత్ర ఏది ఈ కరోనా వైరస్ మీద దండయాత్ర చేయొకసారి ఒకసారి చూస్తాం మేమందరం నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా ఆయన ప్రకృతిని శాసించావు కదా ప్రకృతిని నువ్వు శాసించినోడివైతే కరోనా వైరస్ పైన ప్రకృతిలో ఎంతో ఇంతమంది జీవులకి ఇబ్బంది పెడుతున్న కరోనా వైరస్ పైన కూడా ఒకసారి శాసించే చూస్తాం నీ శక్తి ఏంటో యాదవ లాంగ్వేజ్ దిక్కుమాల బ్రతుకులు అక్కడ కూర్చొని మాట్లాడతారా హైదరాబాద్లో రాష్ట్రాల్లో ఇష్టానుసారంగా మైకుల ముందు కూర్చొని వీడియోలో మాట్లాడుకొని అస్థిరత్వం క్రియేట్ చేస్తారా మీరు దున్నపోదు మీరు వీడియోల్లో ఇష్టానుసారం మాట్లాడి టీవీల్లో మాట్లాడి మీరు ప్రజల్ని ఆందోళన గురిచేసి మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు మీరు దారి తీసేటట్టు మాట్లాడుతుంటే మీ మీద కేసులు కట్టొద్దు మీకు జైలుకి పంపొద్దు మీ నోళ్ళు పోయించొద్దు అసలు మీకు జైల్లో పెడితే వచ్చే నష్టం ఏంటి రౌడీళ్ళ గోండాల్లా ఎదవల్ల సమాజాన్ని పరిచే రీతిలో మీరు ప్రవర్తిస్తుంటే మీకు చూస్తూ ఊరుకోవాలరా మీరు నోరెత్త చెప్తాను రే నువ్వు ఎక్కడో వెళ్ళి విశాఖపట్నంలో అక్కడ కాదు దమ్ముంటే నువ్వు టెక్కలు కానీ శ్రీకాకుళంలో కానీ మాట్లాడరా ప్రజలకి ఆందోళన భయాందోళన సృష్టించే విధంగా మాట్లాడితే అరే దున్నపోతు బ్యావర్స్ ఎదవా సోంబేరి ఎదవా నీకు నేనే వచ్చి అటాక్ చేస్తాను నీకు నేనే కంప్లైంట్ ఇస్తాను పోలీస్ స్టేషన్లో నీకు లోపల ఇస్తాను ప్రభుత్వ విధానాలని ప్రభుత్వం తీసుకున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో చర్యల్ని విశ్వ విమర్శించి అర్ధరహితంగా విమర్శించి ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి రాజకీయ కోణాల్లో మాట్లాడుతుంటే మీరు రాజకీయాలు మాట్లాడడానికి మనుషులు రా మీరు పశువులు రా మీరు ఇది సమయం రా ఇది రాజకీయాలు మాట్లాడడానికి ఒకడికొకడు ప్రాణరక్షణ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్ని ఎలా బయటపడాలి ఎలా ప్రాణాలతో గట్టెక్కాలి ఎలా మన ప్రజల్ని కాపాడుకోవాలి చూస్తున్నటువంటి సమయం మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో మీకు శక్తి సామర్థ్యాలు ఉంటే మీరు చేయండి కలపండి మీడియాల ముందు ఇష్టానుసారం మాట్లాడి ప్రజల్లోనూ భయాందోళనలు సృష్టించేటట్టు అస్థిరపరిచేటట్టు ప్రయత్నిస్తే తాట తీస్తాం జాగ్రత్త మీ మీద కేసులు కడితే తప్పరా కడతారు చంద్రబాబు నాయుడు మీద కేసు కట్టాలి లోకేష్ గారిని లోపలయ్యాలి నిన్ను కూడా జైల్లో పెట్టాలి దొన్నపోతూ నేనే ఇస్తా కంప్లైంట్ ఇంకోసారి కానీ మాట్లాడితే హెచ్చరిస్తున్నాను జాగ్రత్త నేను ఈ లైవ్లో నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేయబడుతుంది కోవిడ్ పేషెంట్లకి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుకుంటున్నారు ఆరోగ్య శ్రీ ద్వారా ఎటువంటి సేవలను అందిస్తున్నారు వన్ నాట్ ఫోర్ వన్ నైట్ ఎయిట్ ద్వారా ఎలా సేవలు అందిస్తున్నారు కోవిడ్ సెంటర్స్ని వ్యాక్సినేషన్ని అన్నిటిని కలిపి ఆక్సిజన్ సప్లై గురించి అన్ని వివరంగా చెప్పాను ఇందులో ఒక్కటి అబద్ధం అయితే దమ్ముంటే మాట్లాడండి నేను చెప్పిన దానిలో ఏదైనా రాంగ్ అయితే ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రపంచంలో సమాధం లేన లేని లేనటువంటి ఈ కంటికి కనబడిన శత్రువుతో పోరాడుతున్నటువంటి మనం ఇది హుదు తుఫాన్ కాదు ఓవర్ యాక్షన్ చేయడానికి బెండు తెగిపోద్దే ఇదే కానీ చంద్రబాబు నాయుడు ఈ టైంలో కానీ గవర్నమెంట్లో ఉండుంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ ఈ పార్టీకి అనకూడదు నేను ఎంత దుస్థితికి మనం వెళ్ళిపోయిండేవాళ్ళము మన అదృష్టం మన ఇంటి బిడ్డ మన అన్న మన తమ్ముడు మన కుటుంబం చెందినటువంటి ఒక ఈ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే మనందరం ఎంత ధైర్యంగా ఉన్నాం ఆయన రాత్రి పడుకోడు పగలు నిరంతరాయంగా పనిచేస్తున్నారు మనందరం సంతోషంగా ఉండడానికి పనిచేస్తున్నాడు మనందరూ బ్రతుకుల కోసం పనిచేస్తున్నాడు అమ్మఒడియ బొమ్మ బొమ్మవడి అంటావురా బుద్ధులేని హీనుడో దుర్మార్గుడా ఈరోజు అమ్మఒడి రైతు భరోసా చేయుత ఇలాంటి పథకాల ద్వారా ఆ ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు రావటం వల్లే కూళ్ళు దొరక్క అలాగే ఎంజీఎన్ఆర్ ఇది స్పన్లు ఆగిపోవటం వల్ల ఎలా బ్రతకాలో తెలియనటువంటి ప్రజల నోట్లోకి ఐదు వేళ్లు కూడా వెళ్తున్నాయంటే ఈ ఐదు వేళ్లు ప్రజల ఆకలి తెలుపు రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కడి ఆకలి తీరుస్తుందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి బొమ్మఒడిని విమర్శిస్తా ఉన్న దుర్మార్గుడ యధవా యూస్లెస్ హెలో ఖబర్దార్ దున్నప్పతో ఖబర్దార్ హెచ్చరిస్తున్నాను వెనక్కి తీసుకో మాటలు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆడిన మాటలు వెనక్కి తీసుకో లేకపోతే క్షమించేది లేదని హెచ్చరిస్తున్నాను